अखिल भुवन चैतन्य प्रसारम्। नमस्कारम्, मन धर्मम कार्यक्रमानिकि स्वागतम्। मन संस्कृति सांप्रदायालु आचार व्यवहारालु पाटिंचे क्रममलो मनकि एदुरेटुवंटि संदेहालनु निवृत्ति चेसे कार्यक्रममे मन धर्मम। इवाल्टि मन धर्मम कार्यक्रमंलो मन धर्म संदेहालनु निवृत्ति चेसेंदुकु मनतो पाटु उन्नारु गुरु सहस्रावधानि ब्रह्मश्री डाक्टर कडिमेल्ल वरप्रसाद गारु। गुरुगारु नमस्कारं अंडि। श्रीमात्र गुरुभ्यां सभायै च नमः। गुरुगारु, इवाल्टि मा मोदटि धर्म संदेहं एंटंटे देवता अर्चनलो पंचामृत स्नानं योक्क प्रत्येकत एंटि? పంచామృతాలు అసలు వాటి పేరులోనే అమృతం అనే మాట ఉంది కదా, అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెరుకు రసం కానీ పంచదార కానీ ఈ ఐదింటిని పంచామృతాలు అన్నారు. పాలు అంటే ఈ ప్యాకెట్ పాలు కాదు, ఆవు పాలు. అది ఖచ్చితంగా ఆవు పాలు అన్నమాట. గోవు నుండి వచ్చే పాలు అమృతం. అసలు గోవు శరీరం నుంచి వచ్చిన మూత్రము కానీ గోమయం అంటారు, ఆవు పేడ, గోమూత్రము, అవి పాలు మూడు కూడా అమృతాలే. ఈ పాల నుండి తయారయ్యేటువంటి పెరుగు అది అమృతమే. ఆ పెరుగు నుండి తయారయ్యేటువంటి నెయ్యి, అంటే ముందు వెన్న తర్వాత నెయ్యి, అది కూడా అమృతమే. పాలు, పెరుగు, నెయ్యి అక్కడ గోవుకి సంబంధించిన మూడే. తర్వాత తేనె, అది పువ్వులలోంచి సరాసరిగా బయటకు వచ్చేటువంటి నిజమైనటువంటి అమృతం. అది మకరంద ఉంటుందండి. అదే తేనె, మన తేనెటీగలు ఉంటాయి కదా, అవి స్వయంగా ఏరుకుని తీసుకొచ్చి చోట కూడబెడితే మన వాళ్ళు దాన్ని లాక్కుంటారు అనుకో, అది కూడా సరాసరిగా అమృతం. ఇంకా పువ్వులలోంచి వచ్చిన తేనెకి కల్తీ ఏముంటుంది ఇంకా దానికి, ఆవు పదువులోంచి వచ్చిన పాలకి కల్తీ ఏముంటుంది. ఎందుకంటే కల్తీ లేనటువంటి ఆ పాలు, పెరుగు, నెయ్యి, మకరందము, అదే తేనె. తర్వాత చెరుకు రసం. ఈ చెరుకు రసం అనేది ఇప్పుడు సులువైంది సంపాదించుకోవడం, బయట మార్కెట్లోకి అయితే చాలా చోట్ల దొరికిస్తున్నాయి. పూర్వకాలంలో చెరుకు తినడం తెలుసు, కానీ చెరుకు నుంచి రసం ఎలా తీయాలి, దానికి మెషిన్స్ ఏమి ఉండేవి కాదు. అంతే తినడం అంటే చెరుకు రసం ప్రత్యేకంగా రాదు, రావాలంటే చాలా బృహత్ ప్రయత్నం చేయాలి. మరి ఎలాగా దీని ఒక్కదాన్ని రోజు ఇంత కష్టపడి చేయలేం అన్నప్పుడు ఆ చెరుకు నుండి తయారైనటువంటి బెల్లము లేదా పంచదార ఉంది కదా, వాటిని ఉపయోగించుకుందాం. ఇప్పుడు మనకి చెరుకు రసమే సరాసరిగా బాగా దొరుకుతుంది కనుక చెరుకు రసము కానీ, పంచదార కానీ, బెల్లము కానీ ఈ ఐదు కలిగితే పంచామృతాలు. ఇవి పంచామృతాలతో అభిషేకం చేసి అది కనుక మనం ఆచమనంగా లోపలికి తీసుకుంటే అవన్నీ అమృతాలు కనుక లోపల ఇంతవరకు మనం తినకూడని బోల్డ్ తినుంటాము, దానికి సంబంధించిన కల్మషం అంతా మొత్తం పోగొట్టేస్తున్న పంచామృతాలు సేవించడం వల్ల అనమాట. చాలా గొప్ప ఆరోగ్య సూత్రం అనమాట పంచామృతాలు. అప్పుడప్పుడు సేవిస్తే లోపల అంతవరకు మనం ఏవైతే తినకూడని పదార్థాలు తిని 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 ఉన్నామో వాటికి సంబంధించిన ఆ రోగ లక్షణాలన్నీ మాయం చేసేస్తుంది, గొప్ప ఎనర్జీని, సాత్వికమైనటువంటి ఎనర్జీని ఇస్తుంది. అందుకని పంచామృతాలు మనకి ఏది శక్తిని ఇస్తుందో, ఏది పవిత్రమైందో దాన్నే భగవంతుడికి పూజ చేస్తాం. అందుకని శివుడికి అభిషేకం పంచామృతాలు చేస్తాం, ఆ తీసుకునేది తీర్థంగా సేవిస్తాం. అంటే ఒక పదార్థాన్ని మామూలుగా మనకి ఇష్టమై తింటున్నప్పుడు అది మనకి ఇచ్చేటువంటి శక్తి ఒకలా ఉంటుంది, అది భగవంతునికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా భావించి తీసుకుంటున్నప్పుడు మన మనస్సులోనే తేడా వచ్చేస్తుంది. అన్నింటికీ మనస్సే ప్రధానం కదా, ఓ భగవంతుని ప్రసాదం తింటున్నావు అనే భక్తిభావము ఉంటుంది, దీనికంటే శక్తి ఉంటుంది. ఈ రెండూ కలిపి మరింత మరింత ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. కనుక పంచామృతాలతో భగవంతునికి అభిషేకం చేయడం లేదా నివేదన చేయడం అనేటువంటిది చాలా చాలా ఉత్తమోత్తమైనటువంటి కృత్యము. గురుగారు, పంచామృతాలు ఎంత విశేషమైనవి, అందులో ఎటువంటి ఔషధీ గుణాలు దాగి ఉన్నాయి అనే విషయాలను చాలా చక్కగా వివరించారు. గురుగారు, ఇక మరో సందేహం చూసినట్లయితే భగవద్గీత కేవలం వేదాంతాన్ని మాత్రమే చెప్తుందా, లేకపోతే సమాజంలో మనిషి కర్తవ్యాన్ని కూడా ప్రబోధిస్తుందా? భగవద్గీత వేదాంతాన్ని బోధిస్తుంది అని అనుకుంటే, వేదాంతం అంటే మనకి తెలిసి వైరాగ్యమే కదా, ఇంకా మనకి ఏది అక్కర్లేదు అనుకున్న వైరాగ్యం వస్తే దాన్ని వేదాంతం అంటాం, ఆడంతా వేదాంతం మాట్లాడతాడండి అంటాం. ఇప్పుడు వైరాగ్యమే నిజమైతే ఇప్పుడు ఎవరింట్లోనూ పెళ్ళి అయిందనుకోండి, ఏవో బహుమానాలు ఇస్తాం. భగవద్గీత పట్టుకెళ్ళి బహుమానం ఇవ్వండి, వాళ్ళు మొహం చిట్టించుకుంటారు. ఏ స్వభావం పెళ్లి చేసుకుంటుంటే ఏదో సన్యాసంలో కలిసిపోమన్నా భగవద్గీత ఇస్తున్నారు ఏమిటి అని, అంటే దాని నిండా వైరాగ్యం ఉందని ఒక భావం. అర్జునుడికి వైరాగ్యం కలిగింది, వీళ్ళందరినీ నేను చంపాలా, వీళ్ళందరూ నా తండ్రులు, తాతలు, గురువులు, మామలు, అన్నలు, తమ్ముడు వీళ్ళే కదా, వీళ్ళని చంపి ఆ నెత్తుటి కూడు తినకపోతే ఈ రాజ్యాన్ని పరిపాలించకపోతే నాకు వచ్చే నష్టం ఏంటి అనుకుని నాకు ఇదేమి అక్కర్లేదు, అడవికి పోయి ముక్కు పోసుకుని తపస్సు చేసుకుంటా అన్నాడు. అది వైరాగ్యం. అంటే అక్కడ ప్రారంభం అర్జునుడికి వైరాగ్యం కలిగింది. అప్పుడు కృష్ణుడు భగవద్గీతను బోధించాడు.
భోజించిన తర్వాత వైరాగ్యంతో పోయి ధనుర్బాణాలు తీసుకుని చీల్చి చండాడేశాడు. ఇప్పుడు భగవద్గీత వైరాగ్యాన్ని బోధించేటట్లయింది. ఇంకా తమాషగలే వైరాగ్యాన్ని పోగొట్టింది అక్కడ. అంటే పోగొట్టడం అంటే ఏం చేస్తుంది ఆయన? నీది కాదురా అబ్బాయి వైరాగ్యం అంటే, ఇది కానీ శుష్క వైరాగ్యం అంటారు. అంతకుముందు అర్జునుడు ఎంతమందిని చంపుట్టాడు, ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంతమందిని చంపుట్టాడు. అతని ధనుంజయుడిని పేరు కూడా వచ్చింది కదా, జయత్రయాత్ర చేసి భూగోళంతా ధనాన్ని సంపాదించాడు కదా. అప్పుడిప్పుడు కలిగినటువంటి ఆ వైరాగ్య భావన ఇప్పుడెందుకు కలిగింది? ఇప్పుడు నీ అన్నలు నీ తమ్ముడు కనుక, నీ తాతలు నీ తండ్రులు నీ మామలు నీ గురువులు నీ అన్నదమ్ములు కాబట్ట. అంటే బయట వాళ్ళు అయితే ఈ బాధ లేదా? అప్పుడు హింస బాధ అనిపించలేదా? ఇది అంటే నీ స్వపరభేదంతో నీకైతే ఒకలాగా, నీ వాళ్ళైతే ఒకలాగా, పరాయి వాళ్ళైతే ఇంకోలాగా భావిస్తే అది వైరాగ్యం కాదు నాయన. నిజమైన వైరాగ్యం ఏదో నేను చెప్తాను విను అని కృష్ణుడు మళ్ళీ వైరాగ్యాన్ని చెబితే ఆ వైరాగ్యం ఈ వైరాగ్యాన్ని చంపేసింది. అర్జునుడి యొక్క శుష్క వైరాగ్యాన్ని చంపేసింది. అంటే లోపల మనకి ఏదో అనారోగ్యం జ్వరం వచ్చింది, డాక్టర్ ఇంజక్షన్ చేస్తాడు, చేస్తే ఏమైంది, లోపల జ్వరం విషం, ఈ ఇంజక్షన్లో పంపేది కూడా విషమే, అదే అమృతమేం కాదు. విషం విషాన్ని విరిచేస్తుంది, విరవడం కూడా తిరిగి మళ్ళీ స్వస్థత కలుగుతుంది. అలాగా వైరాగ్యాన్ని వైరాగ్యంతో కూలగొట్టాడు, నిజమైన వైరాగ్యం చెప్పాడు. ఆ వైరాగ్యం కర్తవ్య ప్రధానంగా ఉండాలి. నీ పని నువ్వు చెయ్యడమే కర్మణ్యే అధికారహతే, నీ పని నువ్వు చేయి. ఎవడు తన పనిని మారడానికి వీల్లేదు. తన పని తాను చేసుకుంటూ దేని మీద కూడా ఎక్కువ రాగము పెట్టుకోకుండా, ఎక్కువ అపేక్ష పెట్టుకోకుండా, అది లేకపోతే నేను లేననే భావన లేకుండా, తామరాకు మీ నీటి పొట్టు మీద నీటి పొట్టు లాగా ఉంటే దాన్ని వైరాగ్యం అంటారు అని. ఆ రకంగా ఏం చేస్తుంది భగవద్గీత? వైరాగ్యాన్ని బోధిస్తూ కర్తవ్యాన్ని విడిచిపెట్టరాదు, కర్మను విడిచిపెట్టరాదు, నీ పని నువ్వు చేసుకుంటూ దేని మీద కూడా వెర్రి అభిమానం పెంచుకోకుండా ఉండు, అదే నిజమైన వేదాంతము అని చెప్పిందంటే కర్తవ్య వైరాగ్యములను ఏకకాలంలో చెప్పినటువంటిది మన భగవద్గీత. అందుకే అన్నాడైన భగవద్గీత కించిదధీత. భగవద్గీతలో ఏ కొంచెం చదివినా జన్మ సార్థకమేనంటే అసలు వాడి జీవితంలో నరకానికే వెళ్ళడు అని శంకరాచార్యులు వారు చెప్తారు. అదే భగవద్గీత యొక్క గొప్పతనం. గురుగారు, ఇక మరో ప్రశ్న ఏంటంటే, పురోహితుడు అంటే అర్థం ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే, పురమునకు హితం కలిగించేవాడు కనుక పురోహితుడు అనుకుంటారు. కానీ చాలా తప్పది, అదైతే పురోహితుడు అవుతుంది. పురోహితుడు అంటే ఏంటి? పురహ అంటే ముందు, ముందంటే రాబోయే కాలం భవిష్యత్తు, దానికి హితము మేలు. అంటే నేను ఫలానా పని ఆరంభించాలనుకుంటున్నాను, దానికి ఎప్పుడు మంచిది అని అడుగుతారు. అయితే వచ్చే ఏకాదశి నాటి కార్యక్రమం ప్రారంభించండి, మీకు మంచి జరుగుతుంది అంటే రా, ఇంకా అవ్వలేదు కదా, అయిపోయిందని పురోహితుడు ఏం చేయలేడు. ఇప్పుడు నడుస్తున్నదని కూడా పురోహితుడు ఏం చేయలేడు. రాబోయే కాలంలో మేలు జరగాలంటే నువ్వేం పనులు చేయాలి, ఏదో కొద్ది గ్రహస్థితి బాగుండలేదండి అంటే శాంతి పౌష్టిక క్రియాకలాపాలు ఉంటాయి, గ్రహ దోషాలు ఉన్నాయి, శనిగ్రహం దోషం ఉంది, ఏదో తైలాభిషేకం చెయ్యి, లేదు తలదానం చెయ్యి, లేదు ఇంకో గ్రహాన్ని దోషం ఉంది దాన్ని ఫలదానం చెయ్యి, రాబోయే కాలంలో అలాగే పెళ్ళి అవి చెయ్యాలి, ఇక ఫలానా సమయంలో చేస్తే ముహూర్తం పెడితే అది నీకు మంచి జరుగుతుంది, దంపతులకు మంచి జరుగుతుంది. ఇలాగే రాబోయే కాలం అంటే భవిష్యత్తు, భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడు పురోహితుడు అని అర్థం అనమాట. మన యొక్క భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాడు. అది దేవతల దగ్గర దేవానాం పురోహిత అని బృహస్పతి దేవతలకి పురోహితుడు, అంటే దేవతలకు కూడా పురోహితుడు కావాలి. అంటే ఏ పని చేయాలో దానికి మంచి ముహూర్తం పెట్టుకుని ఎలా చేయాలి ఎలా చేయకూడదు, అసలు ఏది చేయాలి ఏది చేయకూడదు, ఇది చెప్పేవాడు కేవలం పురోహితుడు. ప్రతి రాజు దగ్గర ఒక పురోహితుడు తప్పనిసరిగా ఉండేవాడు. ఆయన చెయ్యమన్న పనే చేసేవాడు, వద్దన పని మానేసేవాడు. కనుక ఆనాడు రాజ్యాంగ వ్యవస్థ చికాకులు లేకుండా నడిచేది. ఇవాళ అవన్నీ మనం పక్కన పెట్టుకున్నాం కనుక అన్నీ చికాకులే. ఎన్నికలు వస్తే నెగ్గినవాడు బాధే, ఓడిపోయినవాడికి బాధే, అంతే ఇద్దరికి బాధే మిగులుతుంది చివరికి వచ్చేప్పటికి. ఇద్దరికి రెండు రకాల బాధ, అంతే తేడా. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, స్వర్గం మోక్షం ఈ రెండు ఒకటేనా లేకపోతే వేరువేరా? స్వర్గం మోక్షం ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కాదు. ఎందుకంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి అని, పుణ్యం చేసుకున్నాడు బాగా, పాపము చేశాడు, పుణ్య పాపాలు రెండు ఉంటాయి, రెండు అనుభవించాల్సిందే. అందుకని కొంత పాపం అనుభవించడం కోసం నరకలోకానికి పెడతాడు, అనుభవించేస్తాడు. తర్వాత మరి పుణ్యం ఉంటుంది కదా, మరి పుణ్యం కూడా అనుభవించాలిగా, ఆ కొంత పుణ్యం అనుభవించడం కోసం కూడా స్వర్గలోకానికి పెడతాడు. ఆ పుణ్యం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మానవ లోకానికి వస్తాడు. క్షీణే పుణ్యే అంటే హోటల్కి వెళ్ళి రూము అద్దెకి తీసుకుని ఉంటే మనం కట్టిన డిపాజిట్ అయిపోగానే రూము చెక్ అవుట్ చేసి రావాలి కదా, అలాగే స్వర్గాన్ని కూడా చెక్ అవుట్ చేసి వచ్చేయాలి మనం.
అప్పుడు ఇంకా కొంత పుణ్యము కొంత పాపము మిగులుతాయి కదా, వీటిని భూలోకంలో అనుభవించడం కోసం వాడికి తగినటువంటి అర్హత కలిగిన జన్మను ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు, దాన్ని బట్టి జన్మిస్తాడు. అంటే స్వర్గానికి వెళ్ళిన వాడు ఒక అతిథిగా వెళ్ళడమే, మళ్ళీ కొంత కాలానికి తిరిగి రావలసిందే ఏమి సందేహం లేదు. కానీ మోక్షం అన్నాం అనుకోండి, ఓసారి వెడితే మళ్ళీ తిరుగు ప్రయాణం ఉండదు ఇంకా దానికి. అంటే భగవంతుల్లో ఐక్యమైపోవడమే. ఓసారి ఐక్యమైపోయిన తర్వాత గాలిలో గాలి కలిసిపోయాక మళ్ళీ ఆ గాలిని విడగొట్టలేం. సముద్రంలో ఒకసారి నది కలిసింది, మళ్ళీ ఆ నదిని విడగొట్టగలమా మనం? ఈ లోగాలి చాలా రూపాలు చెందుతుంది, చాలా మలుపులు తిరుగుతుంది, రకరకాలుగా ఉంటుంది. ఓసారి సముద్ర ప్రవేశం చేశాక తిరిగి మళ్ళీ ఇది గంగ నీళ్లు, ఇవి గోదావరి నీళ్లు, ఇవి కృష్ణ నీళ్లు, ఎవరు విడగొట్టలేరు, మొత్తం కలిసిపోతుంది. మోక్షం అంటే భగవత్ శక్తిలో అనంత శక్తిలో మనం కలిసిపోవడం, ఆ తర్వాత మళ్ళీ విడగొట్టి బయటికి రావడం ఉండదు. కనుక స్వర్గము తాత్కాలికము, మోక్షము శాశ్వతము. గురుగారు, చదువు, ధనం, బలం ఈ మూడు శక్తులు ప్రపంచాన్ని శాసిస్తాయని అంటారు. ఈ మూడు శక్తులకు అలాగే మన సంస్కృతికి దైవత్వాన్ని ఆపాదించడంలో అంతరం ఏంటి? ధనం, చదువు, బలం అంటే ఏంటి? ధనం అంటే లక్ష్మి, చదువు అంటే సరస్వతి, బలం అంటే పార్వతి. ముగురమ్మలు అమ్మల ఎన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అంటాడు కదా పోతన్న, మరి ఇది చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడిప్పు చిన్నయమ్మ. కానీ ఇక్కడ చాలా మంది సురారులమ్మ అని ఆపుతుంటారు, అలా ఆపకూడదు. సురారులమ్మ కడుపారడి పుచ్చనయమ్మ దగ్గర ఆపాలి. సో అది విషయాంతరం. ఇప్పుడు ఏ మనిషికైనా కావలసినవి మూడే. బిడ్డ పుట్టాడు, పుట్టిన తక్షణం ముందు ఆ తల్లి గుండెల్లో పాలు పొదుగుతాయి. అది ఎవరు ఏర్పరిచారు అంటే వాడు ఆకలి తీరడానికి అక్కడ ఒక ఆహారం ఏర్పడిపోయింది, అదే లక్ష్మి అంటే. లక్ష్మి అంటే మన వాళ్ళందరూ కరెన్సీ నోట్లు అనుకుంటారు, కాదు కాదు. కరెన్సీ నోట్లు, మేడలు, మిద్దలు, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్సులు, భూములు, ఇది కాదు. మనకి ఆకలి వేసినప్పుడు మనం ఎక్కడ ఉన్నా ఆహారం దొరకాలి. ఒకసారి జేబు నిండా ధనం ఉంటుంది, తినడానికి తిండి దొరకదు. ఏదో ప్రయాణంలో ఉంటాం, ఎంత దూరంలో తిండి దొరకదు. మాకు ఇది చాలా అనుభవం. ఒకసారి ఢిల్లీ వెళ్ళాం, అప్పుడు మా కర్మగుద్ది ప్యాంట్రీ కార్ ఉంటుంది కదా రైల్లోనే ఆహారం తీసుకుంటుంది, వాళ్ళు ఆ రోజు స్ట్రైక్ చేశారు ఆ రైలు ఆ ప్రయాణానికి. ఇంకా ఎవరికి ఆహారం లేదే, అదేమో దూరం వెళ్ళేది కాబట్టి ఎప్పుడెప్పుడో కానీ ఆపరు, ఎక్కడో కానీ దూరం ఆపరు. ఆపినప్పుడు రెండు నిమిషాలు ఆపుతాడు. అక్కడ జనాలు విరగబడిపోయి పెడితే ఎంతమంది దొరుకుతుంది ఆహారం? మొత్తం 24 గంటల సేపు ఆహారం లేకుండా రైల్లో నేను నాతో పాటు ఇంకా చాలామంది రైల్లో ఎంతమంది ఉన్నావు, ఓ 300 మంది నిరాహారంగా ఉండిపోయారు. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. అది లక్ష్మి, అక్కడ అనుగ్రహం, లక్ష్మి అనుగ్రహం లేకపోవడం అంటే అదేనమాట. అంతేగాని అహం ఆకలి వేసినప్పుడు అన్నం దొరకాలి, దాహం వేసినప్పుడు నీళ్లు దొరకాలి, అలాగే రాత్రి అయింది పడుకోవడానికి మనం ఎక్కడున్నా తలదాచుకోవడానికి ఒక చోటు దొరకాలి. వాడికి లక్ష్మీ సంపద, మన లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్టు లెక్క. రెండు, సరస్వతి అంటే జ్ఞానం. ఇప్పుడు చెప్పాను కదా తల్లి గుండెల్లో పాలు దొరికేవాడికి, లేదా ఆవు దూడ వెంటనే పాలు దొరికేదానికి, ఆ పాలు నోటితో పీల్చుకుని గుటక వేసి మింగాలి అనే శిక్షణ ఏ ట్రైనింగ్ కాలేజీలో ఇచ్చారు ఆ పిల్లాడికి? పుట్టింక 10 నిమిషాలు అవ్వలేదు వాడు. ఎవరైనా నేర్పారా? ఆ తల్లి కూడా నేర్పలేదు కదా, చక్కగా తాగి మింగుతున్నాడు. అంటే మింగాలి ఎలా తెలుస్తుంది? అదే జ్ఞానం, అదే సరస్వతి అంటే. ఇప్పుడు ఆ పాలను మింగడానికి శక్తి కావాలి, మింగిన తర్వాత పాలు అరగడానికి శక్తి కావాలి, ఆ శక్తే పార్వతీశ్వరు. అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురి యొక్క అనుగ్రహం లేకపోతే, అంటే ఆ ధనము అంటే సంపద, ఈ పాలు ధనము, చదువు, శక్తి మూడు లేకపోతే పుట్టిన బిడ్డ గంట కూడా బ్రతకడు, 100 ఏళ్ళ జీవితం మాట దేవుడు ఎరుగు, 1 గంట కూడా బ్రతకడు. కనుక ఇంకా అక్కడి ప్రారంభిస్తే జీవితాంతం శరీరంలో మనం ఉన్నంతసేపు మనకి సంపద కావలసిందే, మనకి జ్ఞానం కావలసిందే. అన్నింటికన్నా చాలా ముఖ్యమైనది బలం. ఎందుకంటే శక్తి లేకపోతే ధనం సంపాదించలేం, సంపాదించిన ధనాన్ని అనుభవించలేం. శక్తి లేకపోతే చదువుకోలేం, చదువుకున్న చదువుని వినియోగించుకోలేం, జీవితంలో అనుభవించుకోలేం. మూడు ఉండాలి, మూడు ఉండాలి. అందులో శక్తి చాలా ప్రధానంగా ఉండాలి. అందుకనే అన్నాడు శంకరాచార్యుల వారు, శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం అని. శక్తి లేకపోతే ఈశ్వరుడు ఒక్క అంగుళం కూడా కదలలేడం కదండి. అందుకని శక్తి చాలా ముఖ్యమైనది. ఆ శక్తి ఉంటే లక్ష్మి వస్తుంది, సరస్వతి వస్తుంది, వాటిని అనుభవించడం చేతనం. కనుక ఈ మూడు మన జీవితానికి చాలా అవసరం. ఏది ఎంత కావాలో అంత తెచ్చుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించుకోవాలి. అతి సర్వత్ర వర్జీయత, ఎక్కడా కూడా మళ్ళీ అతి అనేది ఉండకూడదు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, రావణాసురుడి
పొత్తి కడుపుల్లో అమృత భాండం ఉందనంటారు, ఇది నిజమేనా? రామాయణంలో పుక్కిడి పురాణాల్లో ఎన్ని కథలు వచ్చేసాయి లోకంలో. సరే, రావణాసురుడికి అమృతం ఎప్పుడు దొరికింది? స్వర్గలోకంలో వెళ్ళి దండయాత్ర వాళ్ళందరూ పారిపోయిన సేపు రావణాసురుడి దృష్టి ఐశ్వర్యం మీదే. వీళ్ళు ఏం చేశారు? అమృతం అతను దొరకకుండా దాచేశారు, చెక్కనవ్వలేదు దేవతలు. కనుక రావణాసురుడికి ఏనాడు అమృతమనే దొరకలేదు. ఒకవేళ నిజంగా అమృతం కనుక తానకు లభించి ఉండి ఉంటే, అమృతం మీద దృష్టి కూడా లేదు అతనికి, దృష్టి ఉంటే సంపాదించేసి ఉండేవాడు ఏదో రకంగా. ఇంకా ముల్లోకాలకి అతని మించిన మనగడవాడు ఉన్నాడు, సంపాదించేసేవాడు. అతను ఎంతసేపు అవతల వాళ్ళు ఎలా కొట్టేద్దాం, అవతల వాళ్ళు ఎలా ఓడించేద్దాం, నా అంత గొప్ప వీరుడు లేడని పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయము, ఓ కంటికి ఇంపుగా ఉన్న ఆడది కనపడితే సొంతం అయిపోవాలన్న తాపత్రయం, ఇది తప్ప మూడో ఆలోచన లేదు. నిజంగా రావణాసురుడికి కనుక అమృతమే దొరికి ఉంటే గడగడ తాగేసి జీర్ణం చేసుకుని ఒళ్ళంతా అమృతమయం చేసుకునేవాడు. కానీ ఎంత వెర్రివాడైనా అమృతం ఒక కుండ పిడతలో వేసుకుని పొట్ట కోసుకుని ఆ లోపల పెట్టుకుని మళ్ళీ పొట్ట కొట్టుకుంటే అట్టండి, అది కూడా పొత్తి గడుపులో పైగా. మరి ఇది ఎలా వచ్చింది నాన్నడి? లోకంలో ఇవన్నీ కల్పనలు, తర్వాత కానీ కల్పనలు రామాయణం అలా వచ్చాయి, అదేమీ లేదు. ఇది దేని గురించి మళ్ళీ ఇంటి గుట్టు లంకకి చేయటాలు విభీషణుడు చెప్పాడు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, ఏవో తర్వాత రామాయణంలో కట్టకథలు. నిజం జరిగింది ఏమిటంటే, ఏవేవో బాణాలతో కొడుతున్నాడు రావణాసురుడు అంటే అని సామాన్యం అనుకున్నావా? ఇంద్రుని సారథి మాతలు చెప్తాడన్నమాట, అతను మామూలు అస్త్రాలకేం చావడు, బ్రహ్మాస్త్రంతో కొట్టు అన్నాడు. అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం తన దగ్గర ఉన్న ఏ వీరుడు కూడా తొందరపడి ప్రయోగించడు, అది చివరదనమాట. ఎవరైనా కోర్టుకు వెళ్ళాలంటే చివరిని సుప్రీంకోర్టుకు వెళ్తాడు, కానీ ప్రారంభంలోనే సుప్రీంకోర్టుకు వెళ్ళరు కదా. ఇది కూడా సుప్రీం అనమాట అస్త్రంలో. ఎందుకంటే ఒక బాంబు ఉందనుకోండి, ఇది ఒక్కడిని సంపాదన కోరికతో వాడింపు బాంబు వేసాడు అనుకోండి, ఆ బాంబు ఒక్కడితో వదలదు, అది ఆ చుట్టుపక్కల ఇంకో 10 మందినో 100 మందినో లేపేస్తుంది. ఎందుకని, వాడికున్న శక్తి కంటే బాంబుకున్న శక్తి ఎక్కువ. ఇక్కడ బ్రహ్మాస్త్రానికి ఉన్న శక్తి ఎంత ఎక్కువ అంటే, అది అవతలవాడు తట్టుకుంటాడో లేదో చూసుకోవాలి. అవతలవాడు తట్టుకోలేకపోతే వాడిని ఒక్కడితో పాటు ఇంకో 100 మందిని లేదా ఇంక 1000 మందిని ఎంతమందినే చంపేస్తుంది. అందుకని వీడి శక్తి ఎంతో ముందు తేలాలి కాబట్టి మిగతా అస్త్రాలని ప్రయోగిస్తూ వస్తారు. అన్ని అస్త్రాలను తట్టుకున్నాడంటే ఎప్పుడు వీటి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించవచ్చు అని నిర్ధారణకు వస్తాడు. అది వాడొక్కడితోటే ఆగుతుంది. అప్పుడు మాత్రం చెప్పాడు, కొట్టు బ్రహ్మాస్త్రంతో అన్నాడు. బ్రహ్మాస్త్రం కొట్టాడు. అప్పుడు గుండె బ్రద్దలై చనిపోయాడు రావణాసురుడు. చనిపోయింది అది, తలకాయలు తెగి చనిపోలేదు, గుండె బ్రద్దలై చనిపోయాడు అంతే తప్ప పొత్తి కడుపు మీద ఏం కొట్టలేదు రావుడు. పొత్తి కడుపులో ఏ అమృతమూ లేదు, అవన్నీ కట్టుకథలు. బ్రహ్మాస్త్రంతో కొట్టాడు, గుండె బ్రద్దలై మాత్రమే రావణాసురుడు చనిపోయాడు. ఇది వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి యథార్థమైన విషయం. గురుగారే, ఇక మరో సందేహం చూద్దాం. వివాహంలో కన్యాదానం యొక్క ప్రత్యేకత ఏంటి? అన్ని దానాల్లోకెల్లా కన్యాదానం గొప్పదని ఎందుకంటారు? ఇప్పుడు ఏదైనా ఒక దానం చేసామనుకోండి, ఇచ్చిన వాడికి మేలు కలుగుతుంది, కానీ పుచ్చుకున్నవాడికి ఏం మేలు ఉండదు కదా. ఇతను కీడేమన్నాడు అతనికి వెళ్తుంది అంతే. అందుకని మళ్ళీ ఆ కీడు పోగొట్టుకోవడం కోసం ఇంటికి వెళ్ళి మళ్ళీ గాయత్రి మంత్రాన్ని కట్టరా పురస్కరణ చేయాలి, మళ్ళీ ఆ కీడు వాళ్ళు పోగొట్టుకోవాలి. కానీ ఇచ్చినవాడికి పుచ్చుకున్నవాడికి కూడా మేలు కలిగించే ఒకే ఒక్క దానము కన్యాదానం మాత్రమే లోకము. ఈ కన్యాదానం ఎంత గొప్పది అంటే, మయా సహా దశ పూర్వేషాం దశా పరేషాం మద్వంశ్యానాం మానవానాం పితృణాం నరకాలు తీర్య శాశ్వత విష్ణులోకే నివాస సిద్ధ్యర్థం కన్యాదానమహంకరిష్యే అని చెప్పిస్తారు పిల్లనిస్తున్న, అంటే కన్యాదాన చేత, పిల్ల తండ్రి చేత. అంటే దాని అర్థం ఏమిటి, ఏదైనా ఒక దానం చేశారనుకోండి, ఆ చేసిన వాడికి మాత్రమే పుణ్యం వస్తుంది, కానీ కన్యాదానం చేస్తే గడిచిపోయి పితృలోకాలకు విడిపోయినటువంటి తన ముందు తరాలు 10, రాబోయే తరాలు 1/10, తనతో కలుపుకుంటే 21, అంటే 21 తరాలు మయా సహా అంటే నాతో పాటుగా, దశ పూర్వేషాం దశాపరేషాం, పూర్వులు 10 మంది రాబోయే వాళ్ళు 10 మంది, 21 తరములు తరించడం కోసం. వాళ్ళు ఏదైనా పాపాలు ఘోరాలు పాతకాలు చేసి ఉంటే, వాటి వల్ల నరకలోకంలో ఉండుంటే, నేను చేస్తున్న ఈ కన్యాదాన మహాత్మ్యం వల్ల వాళ్ళందరూ కూడా నరకలోకం నుండి ఉద్ధరింపబడి శాశ్వతంగా విష్ణులోకంలో నివసించడం కోసమని ఈ కన్యాదానం చేస్తున్నాను అంటాడు. ఇంత ఫలితము ఇంక దేనికి కూడా లేదు. తెలైహి సూర్యమండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసారే ఏకైక తెలాపకర్షక్రమేణ అని చెప్తారు. అంటే నువ్వులను సూర్యమండలం వరకు ఒక రాశిగా పోసేసి, ఇది నువ్వు గింజలు, 1000 ఏళ్లకొక్క నువ్వు గింజ తీసి ప్రక్కన పెడితే తెలైహి
తెల అంటే నువ్వు తెలుసుగా తెలై సూర్యమండల పర్యంతం కృతరాశేహే వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షక్రమేణ సర్వరాశి అపకర్ష సమ్మితకాలే అలా చేస్తే మొత్తం రాశి తిరిగిపోవడానికి ఎంత కాలం పడుతుంది వెయ్యేళ్ళకి ఒక్క గింజ తీసేస్తారా రాశిలోంచి సూర్యమండలం వరకు ఉన్న రాశిలోంచి మొత్తం రాశి తిరగడానికి ఎంత కాలం పడుతుందో అంతకాలం బ్రహ్మలోకంలో నివసించడం కోసమే కన్యాదానం చేస్తున్నాను కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుర్జుతాం సా దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోక జిగేషయ నా కన్య మా ఇంటి పుట్టిన కన్యని నీ చేతుల్లో పెడుతున్నామయ్యా బంగారం లాంటి అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నాం బంగారం లాంటిదే కానీ బంగారమేమీ లేదా అనుకుంటావేమో మా శక్తి మేరకు బంగారాన్ని కూడా అలంకరించి నీ చేతుల్లో పెడుతున్నాం మా ఇంటి పుట్టిన మహాలక్ష్మిని విష్ణుమూర్తి యొక్క సొత్తు కదా ఇది నిన్ను విష్ణుమూర్తిగా భావించి నీ చేతుల్లో పెట్టేస్తున్నాం దీనివల్ల నాకేమిటయ్యా ప్రయోజనం బ్రహ్మలోక జిగీషయా బ్రహ్మలోకాన్ని సాధించడం కోసమని నేను ఈ కన్యాదానం చేస్తున్నాను అంట అగ్నిష్టోమము వతరాత్రము వాజపేయము పౌండరేకము లాంటి యజ్ఞములు అనేకముగా చేస్తే కలిగే ఫలితం ఒక్క కన్యాదానం వల్ల కలుగుతుంది అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిగా లాంటి తీర్థయాత్రలు పదే పదే చేస్తే కలిగే ఫలితం కన్యాదానం వల్ల కలుగుతుంది అని చెప్పారు ఇలాగా అనేక అనేకమైన ఫలితములు కన్యాదానంలో చెప్పారు కనుక పూర్వం అమ్మాయి పుడితే ఆహా అమ్మాయి పుట్టింది అనుకునేవారు తర్వాత అమ్మాయి పుడితే అయ్యో అమ్మాయి పుట్టింది అనుకున్నారు కొన్ని తరాలు గడిచిన తర్వాత దాని యొక్క ఆ నష్టం కూడా తెలిసింది ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా సర్దుకుంటున్నారు కన్యాదానం అనేది చాలా చాలా గొప్పది గురుగారు ఇవాళ మనధర్మం కార్యక్రమంలో మాకున్నటువంటి ఆ సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు సంతోషం ధన్యవాదాలు ఇది ఇవాళ మనధర్మం కార్యక్రమం రేపటి మనధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం.